పోలింగ్ తర్వాత కూడా టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్పురంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు బాటిల్స్తో దాడి చేసుకున్నారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్పై కూడా దాడికి దిగడంతో కానిస్టేబుల్ వినోద్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు. For more updates, please subscribe 99TV Telugu.